ఇక్కడేనా రాజ్ గోపాల్ రెడ్డి వస్తాడని పెద్ద మనసు అన్నాడు కదా ఆయనకి ఏమనేది ఆలోచన తెలియదు ఫస్ట్ నారాంపూడు చౌటుపల్ అంటే మెయిన్ మండలం ఇడ ఇడ గట్టుపల్ మండలం చేసింది ఏమంటారు రాజ్ గోపాల్ రెడ్డి నా కోసం నేను రాజీనామా చేస్తా అన్నాడు దేని చేసిండే నిన్న మొన్న దాకా దిక్కు దివాన్ లేదు ఇడ పేదవాళ్లకు ఇద చౌటుపల్ మండలంలో కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది రాదు ఏదో కేసీఆర్ 80 మంది ఎమ్మెల్యేలు వచ్చినంటే దేని కడివి న్యాయంగా చేయాలి రాజ్ గోపాల్ రెడ్డి గారు కోసం కాదు ఇది నేను ఒకటే మాట అంటున్నా బాధపడొద్దు కానీ ఒకటే 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 నేనంటే ఒక నాకు ఎందుకు కోపం వస్తుందని చెప్పాలా 5 సంవత్సరాలు పుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఇస్తే ఇక పుష్కుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నాడు ఎనకొస్తా ముందలొస్తా ఏమొస్తావా ఇలా గెలిచినావు ఏమో లాస్ట్కి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు రాజ్ గోపాల్ రెడ్డి 99% గెలవదు మునుగోడు పాలవాయ శ్రీమంతి తప్ప ఎవరు గెలవడానికి అవకాశం లేదు ప్రజలని పైసలు పెట్టి కొనుక్కున్నా కొనుక్కపోయినా ప్రజలు ఆలోచించాలి ఇవాళ వీడు 10,000 5,000 అమ్ముడు పోవడం కాదు ఈ కొడుకులు ఇవాళ అమ్ముడు పోతారు కానీ పేద ప్రజలకు అన్యాయం అయిపోతుంది నేను ఒకటే కోరుకుంటున్నా అందరు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీకి వేయకుంటే 500 రూపాయల సిలిండర్ రేవంత్ అన్న నాయకత్వంలో జరుగుతుంది రేవంత్ అన్న సీఎం అవుతుండు నాకు తెలిసిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఒకటే ఒక నేను మాట్లాడుతున్నా నాకు రాజగోపాల్ రెడ్డి 80 మంది ఎమ్మెల్యే దేనికి వస్తారు ఎవరు గడ్డి విప్తారు పేదవాళ్ళని అన్యాయం చేయమని చెప్పు కోపం ఎందుకు వస్తుంది అంటే అన్న అందరు కలిసి అన్యాయం చేసిపోతుంది ఇలా 500 1,000 కాదు 500 10,000 30,000 40,000 చల్ ఈ బచ్చగాళ్ళు ఇవాళ ఇస్తారు మనం తినడం కాదు కానీ ఈ మధ్య మధ్యలో లుచ్చగాళ్ళు 80 మంది ఎందుకు వచ్చారు ఇలా నా కోపం ఎందుకు వచ్చిందంటే పేద ప్రజలు అన్యాయం చేస్తారు రాజ్ గోపాల్ రెడ్డి మాకు అవసరం రాజ్ గోపాల్ రెడ్డి ఏదన్నా సంకలు ఎత్తుకుంటే కింద ఉండదు కింద పట్టుకుంటే పైన ఉన్నాడు ఈ 6 నెలల దాకా కనిపెడి గెలిస్తే మళ్ళీ ఎలక్షన్కి 6 నెలలు ఉంది నేను అందరికీ 90% రాజ్ గోపాల్ రెడ్డి గెలవాడు ఇలా చౌటుప్పలు నారాంబూడు వాని కొనుక్కుంటా ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ వార్డు నెంబర్ దేని కొనుక్కుంటాను ఎవరయ్యా సొమ్ము ప్రజల సొమ్ము ఇవాళ పెట్రోల్ ఎంత 100 చిల్లరైంది 100 రూపాయలు చిల్లరైంది అందుకోసం ఒకటే కొడుతున్నా రాజ్ గోపాల్ రెడ్డికో పుష్కుంట్లకో ఆన్కో ఇన్కో భయపడాల్సింది అవసరం లేదు కేసీఆర్ కూడా ఈసారి గజ్వేల్లో ఓడిపోతుండు రేవంత్ రెడ్డి అన్న కడుతుండు ఆడ అదేవిధంగా అన్న పెద్దోళ్ళతో అందరితో ఆశీర్వాదం తీసుకోవాలి అందరితో మాట్లాడుతున్నాం ఎట్లా ఉందన్న ఇక్కడ పరిస్థితి పరిస్థితి కొనబోతే కొరి అమ్మబోతే అడివి అన్నట్టు అయిపోయింది పరిస్థితి ఈ 6 నెలలు ఉన్న ఎలక్షన్లని ఆయన స్వార్థం కొరకు రాజగోపాల్ స్థానిక ఎమ్మెల్యే రాజీనామా ఎందుకు పెట్టిండంటే 22,000 కోట్లకు అమ్ముడు పోయి అమిషకు గుజరాత్ దొంగలకు వాళ్ళ పాదాల దగ్గర పెట్టిండు కాబట్టి అమ్మిండు కాంగ్రెస్ తోటి పెద్ద కాంగ్రెస్ తోటి కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు అంత స్థాయికి ఎదిగి కాంగ్రెస్ మునిగిపోయే పడవని చెప్తాడు ఆ నోరు కెట్లొచ్చిందో ఆయనకు సీమి నెత్తురున్నోడు అయితే అన్నాడు ఈ రోజులల్లా కాంట్రాక్టు ఇంత చేసినా కూడా మునిగిపోయే పడవనంటే కాంగ్రెస్ ఆయన అంటే యుద్ధ పడవ ఎక్కినట యుద్ధం చేస్తాడంట ఆయన మింట్రా లేకపోతే పాకిస్తాన్లో యుద్ధం చేస్తుంది పోయిండా లేకపోతే కాశ్మీర్లో యుద్ధం చేస్తుంది పోయిండా ఎక్కడ పోయిండో తెలియదు మళ్ళీ సిగ్గి తప్పి ఓట్లకు వచ్చి ఎట్లా అడుగుతుండో ముఖం పెట్టుకొని బీజేపీ కండువ ఎట్లా కట్టుకుండో ఆ బీజేపీ ఎప్పుడు పుట్టింది కూడా తెలియదు ఎవరికి ఎవరికి అవకాశం ఉందంటావు ఇక్కడ ఫైనల్గా కాంగ్రెస్కు అవకాశం ఉంది కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది తప్పకుండా గెలుస్తుంది కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఈ ప్రజలకు అందరు తెలుసు ఒక సిలిండరు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు 450 ఉన్న సిలిండర్ని ఇవాళ 1,200 పెంచినటువంటి ఘనత ఈ మోడీది ఈ దొంగ మోడీది ప్రధానమంత్రిది ఆ నోట్ల మార్పిడి చేసి ఒక్కొక్కరి ఖాతాల 15 లక్షలు వేస్తాడు 15 లక్షల ఖాత కాదు 15 పైసలు వేయలే 0 అంకోడు తీసుకో అన్నాడు 0 అంకోడు ఫెయిల్ అయిపోయింది అమిత్ షా వచ్చి చెప్తుడు అమ్మవాడు అంబానీ కొనేవాడు ఆదాని మొత్తం వ్యాపారంగా అయిపోయింది వ్యవస్థ భారతదేశం అంతలో కుతలం అయ్యి మొత్తం శూన్యంగా మారిపోయిన దొంగల చేతిలో పడ్డ ఈ దొంగల చేతిలో పోవాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాక తప్పడు తప్పకుండా వాళ్ళు 135 సంవత్సరాల చరిత్ర అటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీదవాడు కడుపేదని కూడా పొట్ట నిండా రెండు చేతుల భోజనం పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది ఆనాటి నుంచి కూడా వచ్చి ఇందిరమ్మ ఇల్లిచ్చురు
లక్షల ఇల్లు ఇచ్చారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ అని పెట్టిండు, అగ్గిపేట బుర్రలు పెట్టిండు. ఆ అగ్గిపేట బుర్రలు ఎవరు కూడా ఇవ్వాలి ఇంతవరకు. మిషన్ భగీదర్ అని పెట్టిండు, మంచినీళ్ళు అని పెట్టిండు. ఒక్కరు మంచినీళ్ళు కాదు, మీ ఇంటికి నల్ల వస్తేనే ఓటే అన్నాడు. మళ్ళీ సిగ్గితాపి ఎట్లొచ్చి అడుగుతుంది టీఆర్ఎస్ వాళ్ళు. ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఒక లత్కోరు పార్టీ, అది మామూలు పార్టీ కాదు. పెద్ద తెలంగాణ వచ్చినాక తెలంగాణ ద్రోహి అంటే కేసీఆర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ప్రకల్పాలు కొట్టిండు. ఆ రోజులల్లో ఇంటికొక ఉద్యోగం కాదు, వాడకొక ఉద్యోగం లేదు, మండలానికి ఒక ఉద్యోగం లేదు, కేంద్రం జిల్లాకు ఉద్యోగం లేదు. వాళ్ళకు మాత్రం నాలుగు ఉద్యోగాలకైతే తప్పకుండా వచ్చింది. హరీష్ రావుకు ఉద్యోగం, కవితమ్మకు ఉద్యోగం, కేటీఆర్కు ఉద్యోగం, కేసీఆర్కు ఉద్యోగం. ఇట్లా వచ్చి తింటూరు. ఈయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఈయన ఒక తాగుబోతు ముఖ్యమంత్రి, ఈయన కొడుకు పొగరుబోతు, ఈయన అల్లు కోడు చీరలు ఇచ్చిన శిల్కమ్మ, ఆమె దసరా చీరలు బతుకమ్మ చీరలు పంచితే ఒక్కరు కూడా కట్టుకోలే, ముఖన పడేసారు. ఆ చీరలు తీసుకుపోయి ఒక ఇంతమందిని లేడీస్ వచ్చిందని అడుగు, ఒక్క చీర కూడా కట్టలే.